తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే అమలాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు తోట త్రిమూర్తులపై మేడిశెట్టి ఇజ్రాయిల్ దాడి చేయడంపై దళిత సంఘం నాయకులు మండిపడ్డారు. ద్రాక్షారామం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ద్రాక్షారామంలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై దాడికి యత్నించిన మేడిశెట్టి ఇజ్రాయిల్ అను వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, తాను దళితుల కోసం పోరాటం చేస్తున్నానని ప్రచారం చేసుకుంటూ దళితులను అవమానపరుస్తున్నాడని రవ్వభూషణం అన్నారు. దాడి చేసిన వ్యక్తి వెనుక ఒక్క దళితుడు కూడా లేరని వేగయ్యమ్మపేటకు చెందిన దళిత నాయకుడు కన్నా అన్నారు. ఇకపై తోట త్రిమూర్తులపై ఎలాంటి చెడు ప్రచారాలు చేసినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి మేడిశెట్టి ఇజ్రాయిల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐ పెద్దిరెడ్డి శివగణేష్ ని కోరారు. మంత్రివారిను అలాగే గవర్నమెంట్ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, ఎంపీ గారు, సురోగ్ గారు వీళ్ళందరి సమక్షంలో రాక్షారం చెట్టుల్లో మేడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తి కోట త్రిమూర్తులు గారి మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన దాడి గల కారణం మానవులకు కోట త్రిమూర్తులు గారు దళితులకు ఎంతో అన్యాయం చేశారు, వాళ్ళందరూ శిరోమణలు చేశారు అనేసి వాళ్ళని చెప్పడం జరిగిందండి. ఆ దాడిలో మేడిశెట్టి ఇజ్రాయిల్తో ఉన్న గ్రూప్లో మా కులానికి సంబంధించిన ఏ ఒక్క నాయకులు కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ లేరండి. వీళ్ళు సొంత లబ్ధి కోసం వీళ్ళు వ్యక్తిగత గొడవలు మనసులు పెట్టుకుని ఆయన్ని దాడి చేసి ఆ దాడి కల కారణం మా కుల మీద పెట్టడం అంటే కరెక్ట్ కాదు. ఆ దాడికి మా దళితులకు ఎటు మీద సంబంధం లేదండి. ఇది ముమ్మాటికి మమ్మల్ని రాజకీయంగా మా కులాన్ని ఇష్యూ పేపర్ కింద వాడుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ శివమండలి శ్రేణి వాడుకుని మమ్మల్ని మరీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి 1996లో శివమండలిలో జరిగిందని ఒక ఆరోపణ కేసు నమోదైంది. కానీ ఈ 22 సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా రాజకీయ నాయకులు మమ్మల్ని శిరోమణులు చేస్తూనే ఉన్నారు. ఆ కేసుని గుర్తు చేసి మమ్మల్ని మానసికంగా మరీ అంత బాధకు లోనుకు చేస్తున్నారండి. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం.